అసెంబ్లీలో అప్పుల చిట్టా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు శ్వేతపత్రం విడుదల. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న సర్కార్ కానీ వైట్ పేపర్ లఘు చర్చ జరిగేలా షెడ్యూల్. ప్రజలకు అర్థం చేయించడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్లాన్. అప్పులతో ఏ మేరకు ప్రయోజనం చేకూరిందనే వివరాలు వెల్లడి. తమకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ రిక్వెస్ట్. గతంలో కాంగ్రెస్ అడిగిన అవకాశాన్ని ఏందది అవకాశం ఇవ్వని నాటి స్పీకర్ అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలంటున్న ప్రభుత్వం. నేను కాంగ్రెస్కి ఏం చెప్తున్నానంటే, మీరు శ్వేతపత్రం ఇయ్యండి, దట్ ఈస్ వెరీ గుడ్. నిజంగా చెప్పాలనంటే తెలుసు జనాలకు కూడా, ఇక్కడ అప్పుల కుప్ప చేసిండని బొందబెట్టి మీకు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరు వాళ్ళకి మళ్ళీ అద్దం చూపిద్దామని అనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారని ఆయన అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. సరే, మీరు ఒకటి అనుకున్నారు, చేద్దామని అనుకుంటున్నారు, బట్ అది ఆరు గ్యారంటీలకు లింక్ పెట్టకుండ్రి. మీరు ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ముందు చూపు ముందు ఉండాలి. తర్వాత మాట్లాడతానంటే గడపరదించుతారు తెలంగాణ ప్రజలు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే, బీఆర్ఎస్ ప్రజెంటేషన్ ఇస్తా అంటుంది కదా, నేను హానరబుల్ స్పీకర్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, తద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా, నేను తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నానంటే, రేవంత్ అన్న దీనంత మంచి ఆపర్చునిటీ మనకు దొరకదు. అసలు కేటీఆర్ ఏం మాట్లాడతాడు? కేటీఆర్ మాట్లాడితేనే పెద్ద బఫూన్ మాటలు ఉంటాయి. నేను సీరియస్గా చెప్తున్నా, నేను క్లియర్ కట్గా చెప్తున్నా. ఆయన మొన్న కూడా అన్నాడు ఒక మాట. ఏమని అన్నాడు? ఏమున్నది, అసెంబ్లీలో మాట్లాడిన చర్చనే గది, అన్ని శ్వేతపత్రాలు ఇన్నే ఉన్నాయి, ఇంకేమిస్తారు మీకు నాకు శ్వేతపత్రం అని అన్నారు. అసలు అసెంబ్లీ లీడర్ జరిగినాయి రేవంత్ అన్న, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినాయి తెలంగాణలో? ఇది మీరు యాద పెట్టుకోండి. రేవంత్ అన్న ఛాన్స్ ఇయ్యండి. వాళ్ళ తప్పులు వాళ్ళే పట్టిస్తారు. నేను సీరియస్గా చెప్తున్నా రేవంత్ అన్న, యూ షుడ్ గివ్ ఏ ఛాన్స్. ప్లస్ ఇంకొకటి ఏమైపోతుంది అనంటే, స్ట్రాటజికల్గా వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు మాకు ఛాన్స్ ఇయ్యలే మేము కూడా ఇవ్వమని అనేది పొలిటికల్ వెండేట్ అవుతుంది రేవంత్ అన్న. దీన్ని మీరు మార్చినోళ్ళ లేక చరిత్రకు ఎక్కుతారు. గివ్ దెమ్ ఏ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ చిత్రగుప్త.